Everyone, welcome to RS Academy. This is Sunil. Students, ఇవిడ సెషన్ లో మనం టీఎస్ ఎంసెట్ 2020 కి సంబంధించి ర్యాంక్ కార్డ్ రిలీజ్ ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు అనే డీటెయిల్స్ క్లియర్గా ఈ వీడియోలో సెషన్లో మాట్లాడుకుందాం. సో చూస్తున్న వాళ్ళ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎంసెట్ 2020కి సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి మార్క్స్ వర్సెస్ కాలేజ్ కానీ టాప్ కాలేజెస్ లిస్ట్ కానీ అండ్ టీఎస్ ఎంసెట్ 2020కి సంబంధించి ఫీ స్ట్రక్చర్ టాప్ కాలేజ్ యొక్క ఫీ స్ట్రక్చర్ 80 కాలేజెస్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అండ్ చాలామంది ఇంకా కాలేజ్ కోసం అడుగుతున్నారు. సో ఇంకో సెకండ్ లిస్ట్ కూడా రెడీ అవుతుంది. సో ఆ లిస్ట్ సంబంధించి కూడా త్వరలో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఇప్పుడు మన వీడియోలోకి వెళ్తే టీఎస్ ఎంసెట్ 2022 రిజల్ట్స్ ఎప్పుడు ఉండే ఛాన్స్ ఉంది, ర్యాంక్ కార్డ్ ఎప్పుడు రిజల్ట్ అవుతుంది, రిలీజ్ అనేది జరుగుతుంది. సో ఈ వీక్లో మనం రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ వీక్లో ఎంపీసీ ఉండొచ్చు, బైపీసీ ఉండొచ్చు, ఇద్దరికి కలిపి ఒకేసారి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్. సో ఏమన్నా మనకి ఇమీడియట్ తెలిస్తే కనుక ఖచ్చితంగా మీ దాకా తీసుకొస్తాం. ఈ వీక్లో మన రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వన్స్ మనకి ర్యాంక్ కార్డ్ అనేది రిలీజ్ అయిపోతే నార్మలైజేషన్ ప్రాసెస్ సార్ ఎవరికి మార్క్స్ యాడ్ అయినాయి ఏంటని డీటెయిల్స్ అర్థమైపోతుంది. చాలామంది అడుగుతున్నారు సార్ పక్క ఏపీఎం సెట్లో వాళ్ళకి ర్యాంక్ కార్డ్ ఇష్యూ చేశారు కదా, సో వాళ్ళకి ఎన్ని మార్క్స్ యాడ్ అయినాయి ఇలా నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా ఒక రఫ్ ఐడియా తెలిస్తే మేము కూడా కొంచెం కూల్గా ఉంటామని. సో పక్క స్టేట్ ఏపీ వాళ్ళకే కాదు, లాస్ట్ ఇయర్ కూడా టీఎస్లోని నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మ్యాక్సిమం మార్క్స్ యాడ్ అయిన మార్క్స్ అంటే 7 మార్క్స్ కొంతమందికి, 8 మార్క్స్ కొంతమందికి యాడ్ అవ్వడం జరిగింది నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా. ఓకే, 7 to 8 మార్క్స్ వరకు మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా. ఎవరి పేపర్ అయితే హయ్యెస్ట్ టఫో వాళ్ళకి 7 to 8 మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. మొన్న పక్క స్టేట్లో ఏపీలో కూడా ఇలానే యాడ్ చేయడం జరిగింది టఫ్ పేపర్కి, లాస్ట్ ఇయర్ టీఎస్లో కూడా యాడ్ చేయడం జరిగింది. సో టెన్షన్ పడకండి, మీ పేపర్ టఫ్ అని డిక్లేర్ అయితే ఖచ్చితంగా మీకు మార్క్స్ యాడ్ అయ్యి వస్తాయి. సో ఖచ్చితంగా మీకు మార్క్స్ ఒకసారి వచ్చిన తర్వాత, ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత, ర్యాంక్ కార్డ్ ఇష్యూ అయిన తర్వాత ఖచ్చితంగా లైవ్ సెషన్లో మీరు పార్టిసిపేట్ చేయండి. మీకు సంబంధించి అసలు ఏ కాలేజ్లో వచ్చే ఛాన్స్ ఉంది, ఏ గ్రూప్ ఏ బ్రాంచ్ వచ్చే ఛాన్స్ ఉంది ఏంటని కంప్లీట్ డీటెయిల్స్ మేము లైవ్ ద్వారా అందిస్తాం. ఆల్రెడీ ఏపీ వాళ్ళకి వాళ్ళ యొక్క మార్క్స్ బట్టి ర్యాంక్ బట్టి చెప్పడం జరుగుతుంది. సో టీఎస్ వాళ్ళకి కూడా చెప్తాము. సో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోస్ ఖచ్చితంగా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు నెక్స్ట్ ఏంటి స్టెప్, ఏం స్టెప్ మీరు తీసుకోవాలి అనేది చాలా కౌన్సిలింగ్ వీడియోస్, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. సో కౌన్సిలింగ్ సంబంధించి కానీ, వెబ్ ఆప్షన్ సంబంధించి కానీ ప్రతి మైన్యూట్ ఇన్ఫర్మేషన్ మీ దాకా తీసుకొస్తాం. కాబట్టి చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ ఎవరికైతే నెసెసిటీ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.